ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి కన్యా రాశి వారికి ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే మీరు చక్రం తిప్పబోతున్నారు జూన్ రెండవ వారం తర్వాత ఒక స్త్రీ వల్ల వీరికి రాజయోగం పట్టనుంది అయితే కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ రెండవ వారం తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి గోచార ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి అలాగే ఒక స్త్రీ కారణంగా వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతుంది అలాగే కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి పరిధిలోకి వస్తారు ఈ కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు అయితే ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు సిస్టమాటిక్ గా ఉంటారు పెట్టుబడి తక్కువ పెట్టిన అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి వారు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా వారిని గౌరవిస్తారు అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త పడతారు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ వీరికి ఖచ్చితంగా సమాచారం అందుతుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించే ముందు అనేక ఆలోచిస్తారు అంత సులభంగా ఏ కార్యాన్ని కూడా మొదలు పెట్టరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనయ్యే సందర్భాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి గౌరవం మర్యాద కోసం పాటు పడతారు ఇతరులు చిన్న మాట కూడా పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువై ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించినా వాటిని సరిదిద్దుకోలేకపోతారు ఇక మహిళలైతే భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు అలాగే ఆ విషయంలో సక్సెస్ కూడా అవుతారు సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు అయితే ఈ కన్యా రాశి వారి యొక్క జాతక చక్రం ప్రకారం జూన్ రెండవ వారం తర్వాత వీరు చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి అదృష్ట ఫలితాలనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా కన్యా రాశికి చెందిన పురుషుల విషయానికి వచ్చినట్లయితే తమ జీవిత భాగస్వామి యొక్క మద్దతు తన యొక్క సహాయ సహకారాల వల్ల వీరికి రాజయోగం పట్టబోతుందనే చెప్పుకోవాలి అంటే తన యొక్క సలహాలు సూచనలు మీరు పాటించినట్లయితే అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అంతకు ముందు మీ భార్యను మీరు చాలా చులకనగా చూశారు మీ ఆర్థిక పరమైన లావాదేవీల గురించి కానివ్వండి మీ వ్యాపార విషయాలు కానివ్వండి మీ ఉద్యోగ విషయాలు కానివ్వండి మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా కానివ్వండి మీ పని గురించి తనతో చర్చించకపోవటం ఆర్థిక లావాదేవీల గురించి తనకు చెప్పకపోవటం మీ భార్యను మీరు చులకనగా చూడటం లాంటివి చేశారు కానీ ఈ సమయంలో మీ భార్య వల్లే మీకు అదృష్టం రాబోతుంది రాజయోగం పట్టబోతుంది తన యొక్క సలహాలు పాటించండి తను చెప్పేది విని తన సలహా ప్రకారం మీరు ముందుకు సాగినట్లయితే ఈ సమయంలో రాజయోగం పట్టబోతుందనే చెప్పుకోవాలి మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగ విషయంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నా తన యొక్క మద్దతు తన యొక్క సహాయ సహకారాలు మీకు అందించడం వల్ల ఆ ప్రెషర్ నుండి మీరు బయటపడగలుగుతారు అంటే పని ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు ఒకవేళ మీ భాగస్వామి మీ ఫీల్డ్ కి సంబంధించిన వారైతే మీరు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ పని విషయంలో మీకు ఎటువంటి ఉన్నా కానీ తనని అడగటానికి మొహమాట పడకుండా మీరు అడిగినట్లయితే కనుక ఖచ్చితంగా తను క్లియర్ చేయగలుగుతారు ఈ విధంగా ఉద్యోగపరంగా మీకున్న ఒడిదొడుకులను సమస్యలను తన మూలంగా మీరు తీర్చుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకి ఇన్ని రోజులు మీ వ్యాపార విషయంలో తన యొక్క మద్దతును మీరు తీసుకోలేదు తన యొక్క సహాయ సహకారాలు మీరు తీసుకోలేదు కానీ ఈ సమయంలో తన యొక్క మద్దతుతో మీరు ఎన్నో అదృష్ట ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఒకసారి వ్యాపారంలో తను కాలు పెట్టిందంటే మీ వ్యాపారంలో ఎన్నో అదృష్టాలను ఎంతో అభివృద్ధిని మీరు చూడబోతున్నారు ఈ విధంగా కన్యా రాశికి చెందిన పురుషుల విషయానికి వచ్చినట్లయితే మీ భార్య మూలంగా అంటే మీ జీవిత భాగస్వామి మూలంగా మీరు రాజయోగాన్ని అనుభవించబోతున్నారు తనను చిలకనగా చూడకుండా తన యొక్క సలహాలు సూచనలు మీరు పాటించినట్లయితే అదృష్ట ఫలితాలనేవి మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశికి చెందిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ పై స్థానంలో ఉన్న ఒక రాజకీయ నాయకురాలి యొక్క మద్దతుతో మీరు మంచి పదవిని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇన్ని రోజులు మీరు పార్టీకి ఎటువంటి సేవలు చేసినా కాని మీ పార్టీ మీ సేవలను గుర్తించలేదు మీ శ్రమను ఎవరూ గుర్తించలేదు కానీ ఈ సమయంలో మీ పై స్థానంలో ఉన్న రాజకీయ నాయకురాలి వల్ల తన యొక్క మద్దతు వల్ల మీరు పార్టీలో గుర్తింపును అలాగే మంచి పదవిని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశికి చెందిన ఉద్యోగస్తులకి కూడా వారి యొక్క తోటి ఉద్యోగస్తురాలైన మహిళా సహోద్యోగిని నుండి మంచి మద్దతు తన యొక్క సహాయ సహకారాలతో మీరు ప్రతి పనిని తొందరగా కంప్లీట్ చేయటం పై అధికారుల ప్రశంసలు పొందుకోవటం ఈ విధంగా మీరు చేసే పని మీ పై అధికారుల దృష్టిలో పాజిటివ్ గా క్రియేట్ కావటం వారు మీ ఆర్థిక పెరుగుదల గురించి అలాగే మీ ప్రమోషన్ గురించి ఆలోచించటం అనేది కూడా కనిపిస్తుంది ఇక దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ సమయంలో కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది అంటే అది స్త్రీలే కానివ్వండి పురుషులే కానివ్వండి ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాయనే చెప్పుకోవాలి ఈ ప్రయాణాలు మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి ఈ ప్రయాణాల్లో మీకు ఒక స్త్రీ పరిచయం కావటం అంటే తను మీతో ఎంతో స్నేహపూర్వకంగా మెదులుకోవటం మీ యొక్క ఉద్యోగ విషయంలో కానీ మీరు చేస్తున్న వ్యాపార విషయాల్లో కానివ్వండి తన యొక్క మద్దతుతో మీరు ఎన్నో అద్భుతమైన అవకాశాలను పొందుకోవటం అనేది కూడా కనిపిస్తుంది ఇక విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా మీ యొక్క స్నేహితురాలి మూలంగా మీరు అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా పోటీ పరీక్షలు రాసేవారు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఈ సమయంలో అధికంగా శ్రమ పడాలి సత్ఫలితాలను అయితే పొందుకుంటారు ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యంగా పురుషుల విషయానికి వస్తే ఈ సమయంలో మీ జీవితంలోకి మీ భాగస్వామి రాక అనేది కనిపిస్తుంది అంటే తన యొక్క రాక మీ జీవితంలోకి అదృష్ట ఫలితాలను తీసుకువస్తుందనే చెప్పుకోవాలి మీరు తలపెట్టిన ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది తన యొక్క రాక అదృష్ట లక్ష్మి రాకగా మీరు భావించాలి ఇప్పటి నుండి మీరు చేసే ప్రతి పనిలో కూడా తన యొక్క మద్దతు మీకు లభిస్తుంది తన యొక్క సహాయ సహకారాలతో పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని కూడా మీరు కంప్లీట్ చేస్తారు మీ జీవితానికి మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలకు మీ భాగస్వామి సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఈ విధంగా ఓవరాల్ గా చూసుకుంటే స్త్రీలే కానివ్వండి పురుషులే కానివ్వండి కన్యారాశి రాశి జాతకులకి ఈ సమయంలో మరొక స్త్రీ మూలంగా అద్భుతమైన అవకాశాలు అద్భుతమైన ఫలితాలు అనేవి వారి జీవితంలో కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి రాజకీయ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఏ రంగానికి సంబంధించిన వారైనా కానివ్వండి అంటే వారి కుటుంబంలోని ఒక స్త్రీ కావచ్చు లేకపోతే లేకపోతే తమ స్నేహితురాలు కావచ్చు కొత్తగా పరిచయమైన స్త్రీ కావచ్చు కానీ మీ జీవితంలో ఈ సమయంలో ఒక స్త్రీ మూలంగా మీరు ఎన్నో శుభ అయితే పొందుకుంటారు ఈ విధంగా కన్యా రాశి జాతకులకి జూన్ రెండవ వారం తర్వాత ఒక స్త్రీ మూలంగా అదృష్ట ఫలితాలు రాజయోగం అనేది కనిపిస్తుంది అయితే కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయటం కాని పఠించటం కానీ చేయాలి అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అలాగే ప్రతి శనివారం రోజు శని భగవానుడికి దీపారాధన చేసి స్తోత్రం పారాయణ చేయాలి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి జూన్ రెండవ వారం తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎటువంటి అదృష్టం వరించబోతుంది ఎటువంటి రాజయోగం కనిపిస్తుంది ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు అనే వివరాలను తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్